విలాసాలకు అలవాటు పడి 22 లక్షల రూపాయల లారీని దొంగలించిన ముగ్గురు వ్యక్తులను కోదాడ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని డిఎస్పి ప్రకాష్ సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 5వ తారీఖు లారీ ఆఫీస్ సమీపంలో నిలిపిన లారీని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని వెల్లడించారు. పట్టణ శివారులో లారీ ఉన్నదని నమ్మదగిన సమాచారం మేరకు పట్టణ ఇన్స్పెక్టర్ రాము సిబ్బందితో కలిసి ముగ్గురు నేరస్తులు అదుపులోకి తీసుకొని లారీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముగ్గురు నేరస్తులను విచారణ చేయగా దొంగిలించబడిన లారీ టైర్లు విడదీసి అమ్ముకోవడానికి ప్రయత్నించారని తెలిపారు. స్కూల్ కు వెళ్ళే రోడ్డు ఒక నిర్మాణుష్య ప్రదేశంలో ఒక లారీ ఉందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడంతోని ఇమిడియట్ గా టౌన్ సి రాము యాదవేంద్ర రెడ్డి ఎస్ఐ ఆధ్వర్యంలో మా ఐడి పార్టీ టీం ఇమిడియట్ గా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ లారీని అక్కడ నుంచి ఒక ముగ్గురు వ్యక్తులు తీసుకొని వెళ్ళి వేరే దగ్గర అమ్ముకుందామని చెప్పేసి హైదరాబాద్ లోని ఆటోనగర్ లో అమ్ముకుందామని చెప్పేసి ఉద్దేశంతోని అదేవిధంగా ఆ లారీకి సంబంధించిన టైర్లు విడదీసి అమ్ముదామని ఉద్దేశంతో వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్తా ఉంటే ఇమీడియట్గా వెహికల్ చెక్కింగ్ చేసి మా సిఐ గారు ఎస్ఐ గారు అదేవిధంగా మా క్రైమ్ టీమ్ వెహికల్ చెక్కింగ్లో అటు లారీని పట్టుకొని తీసుకుని ఆ దొంగల్ని తర్వాత వాళ్ళని తీసుకొని రావడం జరిగింది పోలీస్ స్టేషన్కి. వాళ్ళు ఈ లారీ తీసుకు